టీవీ న్యూస్ కి స్వాగతం. ఇక వివరాలకు వెళ్తే, పోలవరం కోసం ఎంతో మంది తమ భూములను త్యాగం చేశారని, నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత పాలకులపై ఉందని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పోలవరం కోసం ఎంతో మంది తమ భూములను త్యాగం చేశారని, నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత పాలకులపై ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాను వెళ్లిన సమయంలో అక్కడ ప్రజలు ధర్నా చేస్తున్నారని, వాళ్ల ఇబ్బందులు తెలుసుకుని వారికి డబ్బులు ఇచ్చామన్నారు. రెండోసారి కూడా చంద్రబాబు 130 కోట్లు ఇచ్చారని, వారికి పక్కా ఇళ్లు కట్టించేలా చర్యలు చేపట్టామన్నారు. డయాఫ్రమ్ వాల్ కోసం 300 అడుగులు కిందికి వెళ్లామని తెలిపారు. ముంపు గ్రామాల ప్రజల సహకారం వల్లే తాము పురోగతి సాధించామని దేవినేని ఉమ అన్నారు. దేశంలో 16 జాతీయ ప్రాజెక్టులు కేంద్రం పరిధిలో జరుగుతున్నాయని, పోలవరం స్థాయిలో ఏ ప్రాజెక్టు పనులు జరగలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల ఏపీ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, పోలవరం నిర్వాసితులను ఆదుకునేది చంద్రబాబేనని దేవినేని స్పష్టం చేశారు. వైసీపీ స్వార్థం కోసం నిర్వాసితులకు అన్యాయం చేస్తారా అని ప్రశ్నించారు. మహారాష్ట్ర నుంచి ఫ్లడ్ వచ్చింది, ఆయన తెలుసు, ఎమ్మెల్సీ గారికి చెప్పలేదు. మహారాష్ట్ర నుంచి ఫ్లడ్ వచ్చింది, తెలంగాణ నుంచి ఫ్లడ్ వచ్చింది. ఈ ఎస్సీ అక్కడ శాండ్ డ్యామ్ సైట్ లో శాండ్ ఎవడో కాంట్రాక్టర్ చెప్పిన కాంట్రాక్టర్ను ఫైల్ చేయలే, అందుకని ఎస్సీని సెలవు మీద పంపించాడు. ఇన్ఛార్జ్ ఎస్సీ ఉన్నాడు, నిద్రపోతున్నాడు. ఫ్లడ్ వచ్చి పడి గోదావరి దాకా వచ్చేదాకా, భద్రాచలం వచ్చేదాకా ఇది తెలీదు, ముఖ్యమంత్రి తెలీదు, ఆవిడని ఎస్సీకి తెలీదు. ఇంత విపత్తు మొన్న జరిగింది. కాబట్టి పునరావృతం కాకుండా ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా చక్కగా సబ్జెక్ట్ చెప్పారు. దయచేసి పేపర్ మీద పెట్టండి అన్ని, తప్పకుండా ఈ అఖిలపక్ష కమిటీ అన్నీ కూడా బాధ్యత తీసుకొని మనందరం కూడా ముఖ్యమంత్రికి ఏం పంపించాలో పంపిద్దాం, కేంద్ర ప్రభుత్వానికి ఏం పంపించాలో పంపిద్దాం. భవిష్యత్తులో ఈ పోరాటాలకి ఈ అఖిలపక్షం ఎవరైతే నిర్వాసితులు చెప్పిన అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ సమస్యలు పరిష్కారం చేసుకొని డ్యామ్ను వేగవంతం చేసుకుందామని తెలియజేసుకుంటూ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలపై జిల్లా అధికార యంత్రాంగం క్షేత్రస్థాయి పరిశీలన జరిపించారు వివిధ విభాగాల ఉన్నతాధికారులు. సింహాచలం ఈవో వి త్రినాథరావుతో కలిసి చందనోత్సవ ఏర్పాట్లను పలు ప్రాంతాల్లో పరిశీలించారు. తొలుత వీరంతా కళ్యాణ వేదిక వద్దకు చేరుకుని క్యూలైన్ల మార్గాలు, భక్తుల వాహనాల పార్కింగ్, ఇతర సదుపాయాల కోసం ఉత్సవ మాస్టర్ ప్లాన్ ను నిశితముగా పరిశీలించి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో పక్కాగా చేసుకోవాలన్నారు. అనంతరం వీరు సింహాద్రి నాథుణ్ణి దర్శించుకున్నారు. రాజకీయ దిగ్గజం బాబు జగజీవన్ రామ్ అని వైఎస్ఆర్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒమ్మి రఘురామ్ అన్నారు. యూత్ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి పుస్తకాలు, పెన్నులు పంచి పండుగ చేసుకున్నారు. స్వాతంత్ర్య సమర యోధునిగా, సంఘ సంస్కర్తగా, రాజకీయవేత్తగా, బీహార్ లోని వెనుకబడిన వర్గాల నేతగా ఫిట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారన్నారు. తగ్గిపోయింది.
మరి జయంతిని పురస్కరించుకుని మరి చిన్న పిల్లలు రామారావు గారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే కుల వివక్ష ఇప్పటికీ పోయిందనంటే ఇప్పటికీ కూడా కుల వివక్ష ఉంది. అయితే చట్టాల్లో ఉన్నటువంటి కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాలు కానీ మరి చట్టం కల్పించినటువంటి దానికి భయపడి కొంచెం ఇబ్బంది మనల్ని కొంచెం గౌరవంగా చూస్తున్నారు తప్పించి, కానీ ఇప్పటికీ కూడా ఎవరైనా దళితులు కానీ ఎవరైనా వెనుకబడిన తరగతుల వారు కానీ కొంచెం ముందుకు వెళ్తుంటే వారలేని తనం అనేది ఈరోజు కూడా కనిపిస్తూ ఉంది. మరి ఇవన్నీ కూడా పోవాలి అని అంటే చైతన్యం రావడం అనేది చాలా అవసరం. బహుజనులు అంటాం మనందరినీ, బడుగులు బలహీన వర్గాలు అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి వ్యక్తులు మనందరం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఎవరైతే ఉన్నారో ఎవరికి ఏ పని కావాలన్నా మనందరం కూడా కులవృత్తులు చేసుకునేటువంటి వ్యక్తులం. ఒక పాలు కావాలంటే ఒక యాదవుడు మరి పాలు అందించాలి, లేదా ఒక మాంసం కావాలని అంటే మరి మాంసం అమ్మేటటువంటి మేదరులు మాంసం అమ్మాలి. ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో ఆ పని మనందరం చేయాలి. ఎవరు కులవృత్తి వాళ్ళు సక్రమంగా చేసినప్పుడే ఈరోజు సమాజానికి అవసరమైనటువంటి అన్ని అవసరాలు తీరేటటువంటి పరిస్థితి ఉంది. ఒక క్షౌరం చేసేటటువంటి వ్యక్తి క్షౌరం చేయాలి. మరి ఇటువంటి కులవృత్తుల్ని పోషిస్తూ మన జీవనోపాధి చేసుకుంటూ గౌరవంగా బ్రతుకుతున్నటువంటి మనకి రాజ్యాధికారాన్ని అందించడం కోసం, అందరిలోనూ సమానమైనటువంటి అవకాశాలు కల్పించడం కోసం రాజ్యాంగం ఇచ్చినటువంటి ఫలాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు అందాలి అని అంటే ఖచ్చితంగా మనలో చైతన్యం రావాలి. ఇప్పటికీ కూడా ఈ పేటలో మరి ఇన్ని రకాలైనటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులున్నా అవకాశాలున్నా ఇప్పటికీ ప్రతి కుటుంబంలోనూ పెయింట్ పని చేసుకునేటువంటి వ్యక్తులు ఎక్కువ కనిపిస్తాను. రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్ లో స్టార్ కిడ్స్ ప్రైవేట్ చిన్నపిల్లల ఆసుపత్రిలో నాని అనే 3 నెలల పసికందు మృత్యువు పాలయ్యాడు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆందోళన చేయకుండా వారిని ఆపడానికి ప్రయత్నం చేసినా ఫలితం లేదు. ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గుంటూరు జిల్లా తెనాలి రైల్వే స్టేషన్ రోడ్డులో నూతనంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ ఇన్‌చార్జ్ భాష వర్కింగ్ ప్రెసిడెంట్ మంగయ్య రాష్ట్ర దళిత సంక్షేమ పార్టీ అధ్యక్షులు తమరం భూషణం రోసయ్య శ్రీను పాల్గొన్నారు బాబు జగజీవన్ రామ్ 116వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కలిసికట్టుగా ఉండి సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని బాబు జగజీవన్ రామ్ అంబేద్కర్ మహానుభావులు చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు जोहार बाबू जगजीवन राव 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 ई राष्ट्रंलो उन्नटुवंटि ना दलित सोदरी सोदरुलकु मीडिया मित्रुलकु बीआरएस पार्टी नायकुलकु कार्यकर्तलकु वैएसआर दलित संक्षेम पार्टी कार्यकर्तलकु अंदरिकी बाबू जगज्जीवन राव गारी या नूट पदिहेनोव जयंती सदर्भंग वारी शुभाकांक्ष बाबू जगज्जीवन राव गारी या नूट पदिहेनोव जयंती सदर्भंग राष्ट्र देश मरी आ रोज बाबा साहब अंबेडकर गारी राज्यांगान्नि रास्ते बाबू जगज्जीवन राव गारु पार्लमेंटुलो प्रति ओक्क अंशान्नि मरी आ रोजुना पार्लमेंटुलो కొంతమంది నెహ్రూ గాని గాంధీ గారు గాని సర్దార్ వల్లభాయ్ పటేల్ గాని ఇంకా ఇతర నాయకులు ఏ ఒక్క విషయాన్ని కూడా కొంత కొన్ని విషయాలు ఏకీభవించినప్పటికీ కూడా బాబు జగజ్జీవన్ రావు గారు పార్లమెంట్ లో అన్న నేను రాసినటువంటి అంశాలన్నిటిని కూడా ఆమోదింప చేయాలని ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బయట ఉన్నారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు సామాజిక న్యాయం కోసం అనిత్యం పోరాడినటువంటి స్ఫూర్తి ప్రదాత ఎక్కువ సమయం 40 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వంలో వివిధ మంత్రిత్వ శాఖలు రక్షణ శాఖ వ్యవసాయ శాఖ ఆరోగ్య ఆహార భద్రత శాఖ ఇట్లాంటి శాఖలు చాలా గొప్పగా నిర్వహించి సామాజిక పరంగా మన ఎవరికీ తక్కువ కాదు అని ఒక మెసేజ్ ఇస్తూ మా అందరికి స్ఫూర్తి ప్రదాత అయినటువంటి బాబు జగజీవన్ రామ్ గారి 115వ జయంతి సందర్భంగా తెనాలి బిఆర్ఎస్ పార్టీ ఘనంగా నివాళులు అర్పిస్తుంది ఈ రోజు సామాజిక న్యాయం అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఎంతగా వెనకబడిపోయిందంటే కేవలం రెండు కులాలు రెండు కుటుంబాలు పరిపాలిస్తుంటే మిగతా సామాజిక వర్గాలన్నీ వాళ్ళకి ఊడిగం చేసే పరిస్థితుల్లోకి మనం ఇవాల నెట్టవేయబడ్డాం ఈ పరిస్థితి మారాలి మరి ముఖ్యంగా మన తెనాలి ప్రాంతం చూసుకుంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు 75 సంవత్సరాల నుంచి ఒకే సామాజిక వర్గానికి మనం కొంపు కాస్తూ మన తండ్రులు మన తాతలు మనము రేపు మన పిల్లలు కూడా వాళ్ళకే ఊడిగం చేయాల్సిన పరిస్థితి మనకు కనబడుతుంది ఇక్కడ ఈ పరిస్థితి నుంచి మనం బయటపడాలంటే మహానాయకులు బాబు జగజ్జీవన్ రావు గారు మనకి ఏదైతే స్ఫూర్తి ఇచ్చారో ఈ రోజు మనం అతనికి దండేసి దండం పెట్టి కార్యక్రమాన్ని మమ అనిపించుకోకుండా కార్యాచరణ ఫ్యూచర్ లో ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు సంఘటితంగా ఈ సమాజంలో మనకు జరుగుతున్న అన్యాయాలను ఎదురించడానికి ఒక మంచి మెసేజ్ ఈ రోజు మీ అందరికీ బిఆర్ఎస్ పార్టీ తరపు నుంచి మేము ఇవ్వదలుచుకున్నాం కేరళ రాష్ట్రంలోని ముక్తి టైలరింగ్ స్కూల్ వారు గత సంవత్సరం జూన్ నెలలో కుట్టు మిషన్ టైలరింగ్ సెంటర్ను ఏలూరు జిల్లా పోలవరం మండలం కొత్త పట్టిసీమ గ్రామంలో ఏర్పాటు చేశారు ఆ కుట్టు మిషన్ సెంటర్లో 6 నెలల ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 10 మందికి పోలవరం ఎంపీపీ శంకర వెంకటరెడ్డి వైసీపీ సీనియర్ నాయకులు మైగాపుల దుర్గాప్రసాద్ చేతుల మీదుగా ఉచితంగా కుట్టు మిషన్లు సర్టిఫికెట్లు అందజేశారు ఈ కార్యక్రమంలో పలువురిని సన్మానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కుట్టు మిషన్ను సద్వినియోగం చేసుకోవాలని టైలరింగ్ జీవనోపాధిగా చేసుకుని మహిళలు ఆర్థికంగా ఎదగాలని సూచించారు కుట్టు మిషన్ అందజేసిన కేరళ రాష్ట్రం ముక్తి టైలరింగ్ స్కూల్ వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు
कार्यक्रम की ना आह्वान अलगेल की राष्ट्र की चिल्लमल अंदर नमस्कार नीन रोजूटा विलेखर को विलेखर मैं राजकीय नायक एपड़ू फाउन उठाने आ रक चुनी ना वैस अरवे आई मालसी पेट उठ मन के राजकीय मन मन बॉर्डर अभी आ बॉर्डर उठा इतना साहित्य उठे काबी उदयना अदयना राष्ट्र गारे अनकूद राष्ट्र गारे का ना दृष्टि फोन मैं वस्ता मैं रात मैं वस्तान चला पनल निजा मंडल चला उ समस्या वाला पनल अभी मालकनी एपू पीड़ा प्रतापन एपू पीड़ा मैं एपड़ा कार्यक्रम मन तेजी वैचा चाल सतोषं सारे मिशी एक्डे वी इक मन आये एक्डे वाड़ो इतर राष्ट्रीय आये मैं साइन आये मुझे मन धन्यवाद चपाले అణగారిన వర్గాలన అభ్యున్నతికి పోరాడిన యోధుడు కులరహిత సమాజం కోసం కృషి చేసిన మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ అని తేదేప పోలవరం మండల అధ్యక్షుడు బొడ్డు కృష్ణ అన్నారు. బాబు జగజీవన్ రామ్ 116వ జయంతి సందర్భంగా పోలవరం పంచాయతీ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ఎంఆర్పిఎస్ సభ్యులు ఉండ్రాజి వరపు వెంకట రమణమూర్తి పోలవరం ఎస్ఐ పవన్ కుమార్ తెలుగుదేశం పార్టీ మండల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రోగులకు పండ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. బాబూ జగజీవన్ రావు గారి యొక్క 115వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన की ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి బాబూ జగజీవన్ రావు గారు మొదట ఒక రాష్ట్రపతి బలహీన వర్గాల కోసం ఆయన ఎంత పోరాటం చేశాడు అలాగే ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఆయన ఆశయాన్ని ఎల్లప్పుడూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నందుకు మరి మా యొక్క తెలుగుదేశం పార్టీ తరపున అందరికి అభినందనలు తెలియజేస్తున్నా. జై బాబూ జగజీవన్ రావు జోహార్. బాబూ జగజీవన్ రావు గారు 1908లో జన్మించారు. ఇది 115వ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన ఇలాగే ఇక్కడ వచ్చిన దళిత నాయకులకి తెలుగుదేశ నాయకులకి ప్రజలకు అందరికీ కూడా ఈ శుభదినం అని చెప్పు తెలియపరుస్తున్నాం. ఎందుచేతనంటే ఆయన ఒక పార్టీ ఒక జాతి కాదు జాతికి ప్రజల జాతి సమన్యాయం కావాలి అన్న నాయకుడు. 50 ఏళ్ళ చరిత్ర రాజకీయ చరిత్రలో ఎన్నో పదవులు చేసి ఆయన ఆకారుని ఉపప్రధానిగా చేసి ఆయన ఎంతో సేవలు అందించారు. అటువంటి మహానుభావుడు ఒక కులం పేరు గాని ఒక జాతి పేరు గాని లేకుండా మొత్తం సమానంగా అందరూ ఒకటే అని ఒక తాటి మీద తీసుకొచ్చి రాజకీయాన్ని నడుపుకుంటూ స్వతంత్ర సమరయోధుల్లో పోరాడి
ఇవాళ ఇంత పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారంటే బాబు జగజ్జీవన్ రావు గారికి ఎంతో అభినందనలు తెలియజేస్తున్నాం. పెదగంట్యాడలో బాబు జగజ్జీవన్ రామ్ 116వ జయంతి సందర్భంగా బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ములకలపల్లి ప్రకాష్ ఆధ్వర్యంలో గాజువాక నియోజకవర్గ కన్వీనర్ కరణంరెడ్డి నరసింహరావు ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కరణంరెడ్డి నరసింహరావు గారికి, అదేవిధంగా జోన్ ఇన్ఛార్జ్ ఎస్సీ మోర్చా కట్ట రత్న గారికి, అదేవిధంగా 75వ వార్డు మండల అధ్యక్షులు కిలాల ముసలయ్య గారికి, ఎల్లబెల్లి వెంకటరావు ఇక్కడ గ్రామ జనరల్ సెక్రటరీ, అదేవిధంగా నాగేశ్వర గారు స్టీల్ ప్లాంట్ మండల అధ్యక్షులు, ఎక్స్టర్ కౌన్సిలర్ గ్రామ సత్యరావు గారికి, గంటిన పైరాజ్ గారికి, మైలమొచ్చ జీలకర్ర భువనేశ్వర్ గారికి అందరూ కూడా ఇక్కడ కథలు ఇచ్చేసిన అందరూ కూడా ముందుగా ధన్యవాదాలు. మరి బాబు జగజ్జీవన్ గారు ఎందుకంటే అతను చేసిన కార్యక్రమాలు సమయోధులుగా ఉన్నప్పుడు కూడా అతను ప్రతి ఒక్కరు ఉద్యమాలు సాధించే ఉద్యమాల్లో నిలబడాలి. అప్పుడు మహాత్మా గాంధీ గారు కానీ వాళ్ళతో కూడా ఉద్యమాల్లో పాల్గొని అతను ఎన్నో కార్యక్రమాలు పాల్గొని అలా సేవా కార్యక్రమం చేసిన తర్వాత ఈ రాజ్యాంగంతో ఎలా ఉండాలి ఏంటి కూడా ఇతను కూడా అందులో కూడా ప్రధాన పాత్ర బాబు జగజ్జీవన్ రావు రామ్ గారి 116వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. కానీ పెద్దలందరూ చెప్పినట్లుగా బాబు జగజ్జీవన్ రామ్ గారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు. ఆయన స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి మొట్టమొదటి ఉప ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు. మరి ఆయన ఏదైతే కుల వివక్ష అసమానతలకు వాటికి దూరం చేయడానికి ఎంతో కృషి చేసిన మహనీయులు. అటువంటి వారికి మనం ఘన నివాళులర్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ఆయన జయంతి సందర్భంగా ఈరోజు కొంతమంది పేద మహిళలకు కేంద్ర పంపిణీ కూడా తిరుపతి ప్రకాష్ గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏలూరు జిల్లా చింతలపూడి ములగలంపాడు గ్రామాలలో గ్రామస్తుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారతదేశ మాజీ ఉప ప్రధాని స్వాతంత్ర సమరయోధులు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు విగ్రహావిష్కరణ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పలువురు పాల్గొన్నారు. అలాగే సీఎస్ నాగేశ్వరరావు గారు కూడా బాబు జగజ్జీవన్ పల్లెసీని గారిని సాధారణంగా బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహాన్ని పూలమాల ఆవిష్కరణ చేస్తుందిగా వచ్చాము. అలాగే మన కమరగూడెం సర్పంచ్ గారు మోహన్ రామ గారిని కూడా మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని చేతుల మీదుగా జగన్ అన్నే మా భవిష్యత్తు, మా నమ్మకం, నువ్వే జగన్ అనే పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంటింటికి బొజ్జల కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం హరిజనవాడ నుండి ఇంటింటికి బోధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలోని తొట్టంబేడు, ఏర్పేడు, రేణిగుంట మండలాలలో ప్రతి ఇంటి గడపకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని ఆయన తెలిపారు. వైఎస్ఆర్సీపీ పాలనలో ఎటు చూసినా దౌర్జన్యాలు, అరాచకాలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చని బాబు స్వర్ణ మాతను మీరే
నాన్నగారి ఆశీస్సులతో వజ్ర గోపాలకృష్ణారెడ్డి గారి ఆశయాలు మళ్ళా రావాలి, గోపాలన్న రాజ్యం రావాలి, చంద్రబాబు నాయుడు గారి రాజ్యం సుపరిపాలన మళ్ళా రావాలి. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో లోకేష్ గారి స్ఫూర్తితో మరి ఈరోజు నేను డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశాను. ఇంటింటికి మీ బొజ్జల అని పెట్టి పేరు పెట్టి అందరి ఇళ్ళకి పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటే కానీ నాకు వాళ్ళతో ఒక పర్సనల్ బాండింగ్ ఏర్పడుతుందని చెప్పి ఒక ఉద్దేశంతో ఈరోజు తొట్టంబేడు మండలంలో మరి మా చెల్లెలు వాళ్ళ ఇంటి నుంచి ఎస్సీ చెల్లెలు వాళ్ళ ఇంటి నుంచి క్యాంపెయినింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. మీరు అందరూ అనుకోవచ్చు ఇంకా సంవత్సరం ఉంది కదా, అప్పుడే ఈ హడావిడి ఎందుకని దానికి. ఇవి బులెటిన్ విశేషాలు, తిరిగి మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.